CPM Telangana Rashtra Karyadarshi Tamineni Veerabhadrangaru Iroju Janasena Party Karyalayamlo Janasena Party Adhyakshudu Pawan Kalyan Garini Bheti Ayyaru Aithe Ee Akasmaka Bhetiki Karanam Endi Bhetiki Bhetilo Ee Amshalu Charchaku Vachayi Ane Vishayam Manam Prastutam Manato Patu Janasena Adhyakshudu Pawan Kalyan Garu Unnaru Aithe Adigi Telusukundam Sir Cheppandi Bhetilo Ee Pradhanamga Main Mukhyam Tamineni Veerabhadrangaru Mee Naaku Aparamaina Gauravam Undi Endukante Ayana ఎనిమిది వేల కిలోమీటర్లు నడిచి తెలంగాణ గారి సమస్యలను లేవనెత్తి ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడం నాకు ఎప్పుడైతే నా గౌరవభావం ఉంది. అలాగే సిపిఎం పార్టీ మీద కూడా నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచన విధానం చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ప్రజా సమస్యలు వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసిన పోరాటాలు నాకు చాలా అమితమైన గౌరవం ఉంది. కాదు ఈ రోజున ముఖ్యంగా జరిగిన డిస్కషన్లో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజలకి దాన్ని వెలుబుచ్చుకునే ఒక హక్కు ఉంటుంది. అలాంటిది మనకి ఈరోజున హైదరాబాద్లో మనకి ధర్నా చౌక్ ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ధర్నా చేయకూడదు, ఎటు నిరసనలు తెలియచేయకూడదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేము మా డిస్కషన్ వచ్చింది, నేను కూడా షేర్ చేసి పంచుకుంది ఏంటంటే పోయినసారి నేను పీఆర్పీలో ఉన్నప్పుడు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భీమరావు బాడాని తీసేసుకున్నప్పుడు దాని మీద అక్కడ వాళ్ళని కబ్జా చేసినప్పుడు ప్రజల్ని వెళ్ళగొట్టేసినప్పుడు మేము అదే ఇందిరాపార్క్ అదే ధర్నా చౌక్ దగ్గర మేము అందరం ధర్నా చేయడం జరిగింది ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం అక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి, అక్కడ అనేక నిరసనలు జరిపాయి. అలాంటిది తెలంగాణ వచ్చాక అసలు నిరసనలు జరగకూడదు ధర్నా చౌక్లు అంటాం, ఒక వారసత్వాన్ని ఒక లెగసీని చంపేసినట్టు అవుద్ది. అలాంటి ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం ఉన్నది హైదరాబాద్ కేంద్రంలో ఇక్కడ సిటీలో కాదు. ధర్నా చేసుకోవడం అనేది సిటీకి దూరంగా అనుకోవడంలో ప్రభుత్వం ఇక్కడ ఉండి ధర్నాలు ఇంకోలా చేయ ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకురాగలం, ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకురాగలం? సార్ డిసెంట్ అనేది డెమోక్రసీలో ఒక బ్యూటీ లాంటి, అసలు అలాంటి డిసెంట్ను నియంతృత్వంగా అసలు ప్రశ్నించే గొంతు ఉండొద్దని కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు మే 15న అన్ని ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు ఆక్యుపై ధర్నా చౌక్ అనే ప్రోగ్రాం, అందులో జనసేన పార్టీ మీరు పాల్గొన్నారు. నేను ముందు మా కార్యకర్తలని మా మొత్తం మా వర్గాలని పంపిస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే ఇది నాకు తెలంగాణ ప్రజల మీద, ఎందుకంటే ఇది నిరసనల ద్వారా మాకు ఆ రోజున సీమాంధ్ర మాకు పాలకులు మాకు న్యాయం జరగలేదు అని అనుకున్నప్పుడు ఆ రోజు నేను కామ్గా ఉండి నేను నా మద్దతు తెలపడం జరిగింది. అలాగే నాకు ఉన్నదంతా నాకు ఇక్కడ ప్రజా సంఘాల పక్క నాయకులందరూ నాకు చాలా స్నేహితులు ఉన్నారు. సో వాళ్ళందరి మీద గౌరవంతో వీటితో నేను జనసేన ఈ ప్రదర్శనకి మద్దతు తెలుపుతాను. సార్ గతంలో కూడా మీరు వామపక్ష పార్టీలతో పనిచేయడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు, ఇప్పుడు రెండు వామపక్షాలతో మీరు కలిసి తెలంగాణలో పనిచేయబోతున్నారా? ఇద్దరిది ఒకే ఎజెండా, సామాజిక న్యాయం ఎజెండా, బాబాసాహెబ్ పెంపడం కలిసి ఏ విధంగా? అంటే బేసిక్గా మేము జనసేన కానీ సీపీఎం కానీ ప్రజల పక్షం, బేసిక్గా ప్రో పీపుల్. నేను అనేది ఏ పార్టీ ఎట్లా అనేకంటే కూడా నేను బేసిక్ ప్రో పీపుల్. అది ఆ సందర్భం సమయాన్ని బట్టి మేము ఎలా చేయాలి ఫ్యూచర్లో, అది మా ఆలోచన విధానం ఎలా ఉంది అన్నీ మేము ఒకరినొకరు అర్థం చేసుకొని నేను పార్టీ నిర్మాణం జరిగాక తదుపరి విషయాలు మాట్లాడతాను. సో ఈ పొత్తు పోరాటాల వరకు, ప్రజా పోరాటాల వరకే ఉంటుందా ఈ భాగస్వామ్యం, లేకపోతే ఎన్నికల్లో కూడా ఆ సిపిఎం పార్టీతో ఏమైనా పొత్తు ఉంటుందా? అంటే అది అక్కడ దాకా మా డిస్కషన్ రాలేదు. కానీ మేమేమనుకు ముందు నాకు నిర్మాణం జరగాలి, నిర్మాణం జరిగాక అది ఏ స్థాయిలో ఎలా ఉంటుంది దాన్ని బట్టి, అంటే నాకు అంత శక్తి సామర్థ్యం పెంచుకున్న తర్వాత దాన్ని మాట్లాడటం సబబు అనిపించింది. సార్ తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు తీసుకొని ఇలాగే అయితే మీరు ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం చాలా గట్టిగా వాదన అనిపిస్తుంది, అయితే తెలంగాణలో అంత క్రియాశీలకంగా లేరనే ఒక వాదన, దీన్ని మీరు భవిష్యత్తులో ఎలా వెళ్ళబోతున్నారు? ప్రజాక్షేత్రం క్రియాశీలం ఖచ్చితంగా ఉందండి, ఎందుకంటే నాకు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కదా, నాకు రెండు ఒకటే.